చాక్లెట్ వద్దా ఆ అంకుల్ లాంటి వాడు కాదురా ఈయన ఈ అంకుల్ చాలా మంచివాడు రార బంగారం నువ్వు నా మాట వింటావు కదా రామ్మా వద్దు నేను రాను ఏయ్ జరగాల్సిందేదో జరిగిపోయిందిగా ఇంకా ఎందుకే బతిలాడుతున్నావు లే లేవే ఏమంటుంటే లే కొంతకాలం ఇవన్నీ ఆపేయండి ఇంతకు ముందు కేరళ తమిళనాడు బీహార్ నుంచి అమ్మాయిలు కిడ్నాప్ చేసేవాడు ఇప్పుడు మన రాష్ట్రంలో స్టార్ట్ చేశారు మేనేజ్ చేయడం నా వల్ల కావడం లేదు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను అంతెందుకు కమిషనర్ ఆఫీస్ లోను చెప్పాలంటే డీజీపీ ఆఫీస్ వరకు అమ్మాయిల్ని పోగొట్టుకున్న వారు కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టారు ఛానల్స్ చేజ్ మొదలైంది ఇంతటితో వదిలేస్తే మనం తప్పించుకోవచ్చు ఇలాగే కంటిన్యూ చేసామంటే ఖచ్చితంగా ఎదుర్కొంటాం కంప్లైంట్ ఇవ్వడానికి దేవన పోలీస్ స్టేషన్ నేను నిన్ను కష్టపడి పోలీస్ ఆఫీసర్ని చేసింది నేను ఇరుక్కోవడానికి కాదురా ఇడియట్ ఒక క్రైమ్ అయితే దాచొచ్చు డ్రగ్స్ బ్రౌన్ షుగర్ వెపన్ సప్లై ఇలా రకరకాల క్రిమినల్ అఫెన్సెస్ ఎన్నో చేస్తున్నా అట్లీస్ట్ ఈ అమ్మాయిల విషయమే ఆపేద్దాం డ్రగ్స్ సప్లై చేసేటప్పుడు అమ్మాయిని కూడా సప్లై చేయాలి అప్పుడే కిక్ ఎక్కువ వస్తుంది ఇదే బిజినెస్ దానికని సిటీలో బోలెడు మంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళని వదిలేసి ఇలాంటి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇలా చేయడం ఒకవేళ వాళ్ళు నన్ను కనిపెట్టి చంపేసినా కూడా ఈ ఎవిడెన్స్ ఎవరి చేతికి దొరుకుతుందో వాళ్ళు దయచేసి దీన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి న్యాయంగా చూస్తే నువ్వు చేసిన పనికి నీ మీద నేను యాక్షన్ తీసుకోవాలి నువ్వు ఒక లేడీ కానిస్టేబుల్ని షూట్ చేసావు అప్పుడు నేను షూట్ చేసి ఉండకపోతే ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చునేవాడిని కాదు ఆ టైంలో అలా చేయడం తప్ప వేరే మార్గమే లేదు సరే సరే వదిలేవా నేను చూసుకుంటాను కాదు సార్ సంజయ్ అనే పేరుతో మన డిపార్ట్మెంట్కి సంబంధించిన అమ్మ ఎందుకు అక్కడ ఉంది నాకెందుకో ఈ కేసులో డిపార్ట్మెంట్లో ఎవరికో సంబంధం ఉందని డౌట్గా ఉంది సార్ ఆహా అలాగా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో ఈ మ్యాటర్ నేను హ్యాండిల్ చేసుకుంటాను యు మే గో నౌ ఓకే సార్ గురు ఈ కేసు గురించి బయట ఎక్కడ డిస్కస్ చేయొద్దు ఎస్ సార్ గో కమిషనర్ ఆఫీస్ అలాగే కూర్చోండి Thank you.
ఏ పని మీద వచ్చారు పర్సనల్ విషయం థాంక్యూ ఓకే సార్ సార్ హలో హలో ఇలా రండి బ్యాగ్ లో ఏముంది కెమెరా ఉంది సార్ ఇలా ఇవ్వు కమిషనర్ గారిని కలవండి ఇలా ఇవ్వు చెక్ చేసి ఇస్తాను హలో సార్ నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను అవును సార్ మీరు చెప్పినట్లే ఆ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్ అప్పుడు మెసేజ్ వచ్చింది సార్ ఏంటది సార్ జరిగిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే ఇది కొత్తగా ఎవరూ చేసినట్లేదు సార్ పాత క్రిమినల్స్ ఎవరూ చేస్తుంటారనిపిస్తుంది సార్ అలాగా పాత క్రిమినల్ డీటెయిల్స్ అన్ని వెంటనే నా ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయండి ఓకే సార్ సార్ డీసీ గారిని కలవాలి లోపల మాట్లాడుతున్నారు వెయిట్ చేయండి ఇప్పుడు మాట్లాడరా ఏమీ వినపడటం లేదు సార్ మళ్ళీ బైక్ మీద వెళ్తూ ఫోన్ మాట్లాడావో ఆ చెవి కూడా వినిపించదు సార్ పోరా ఓకే సార్ ఉదయం వచ్చిన పసుపు చొక్కా వాళ్ళ ఉన్నాడే వీడిని పట్టుకుంటే డాక్టర్ కేసులో క్లూ దొరకచ్చు